సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ కన్నుమూసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఫిలింనగర్లోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రేపు సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు కైకాల మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఇరవై ఐదున కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించిన కైకాల సత్యనారాయణ ఏడు వందల డెబ్బైకి పైగా సినిమాల్లో నటించారు సత్యనారాయణ నటించిన చివరి సినిమా మహర్షి ఆ సినిమా తర్వాత ఆయన స్క్రీన్పై కనిపించలేదు కైకాల తన ప్రాథమిక అలాగే ప్రాథమికోన్నత విద్యను గుడివాడ విజయవాడలో పూర్తి చేశారు గుడివాడ కళాశాల నుంచి డిగ్రీ పట్ట పొందారు పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ పదిన నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహం అయింది ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు కైకాల సత్యనారాయణ మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించారు ఆయన తనకు నాటక కళాకారుడిగా జన్మించిన గుడివాడ అంటే కైకాలకు ఎనలేని అభిమానం లక్షలాది రూపాయల సొంత నిధులతో కౌతవరం అభివృద్ధికి కైకాల కృషి చేశారు తన స్వగృహం సమీపంలోని ఊరి చెరువు అంటే కైకాలకు అమితమైన ప్రేమ ఆ చెరువు చుట్టూనే కైకాల బాల్యం సాగింది నటుడిగా తీరిక లేకపోయినా కూడా కౌతవరం వచ్చినప్పుడు తమను ఖచ్చితంగా కలిసే వెళ్ళేవారని ఆయన మిత్రులు చెబుతూ ఉన్నారు వెండి తెరకు నిలువెత్తు రూపమైన ఆయన అన్ని రకాల పాత్రల్లో తనదైన ఆహార్యంతో ప్రేక్షకులను కట్టిపడేసే నైపుణ్యానికి కైకాల కేర్ ఆఫ్ ఏ పౌరాణిక పాత్రలోకైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేసి మెప్పించేవాడు రాజ్యకాంక్షతో రగిలిపోయే సుయోధనుడి పాత్రలో జీవించాడు పాపులకు శిక్షలు అమలు చేసే యమధర్మరాజుగా తిరుగులేని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించాడు కౌరవులను ముప్పుతిప్పలు పెట్టిన ఘటోత్కచుడిగా తనకు తానే సాటి అనిపించుకున్నాడు పాంచాలి పలువలు వలచిన దుష్ట దుశ్శాసనుడిగా కూడా తిరుగులేని నటను చూపించాడు చేతికి ఎముకలేని దానకర్ణుడి పాత్రకు ఆయనే కేర్ ఆఫ్ రాముడి పాదుకలను మోసిన భరతుడిగా సీతమ్మను చెరబట్టిన రావణాసురుడిగా చాణక్య చంద్రగుప్తలో రాక్షస మంత్రిగా నటించాడు పాత్ర ఏదైనా జీవించాడు ప్రేక్షక హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నటుడు నవరస నటన సార్వభౌముడు కైకాల సత్యనారాయణ